Hi friends, welcome back to our channel. In this video, we will discuss Snapdragon 7+ Gen 2 versus Dimensity 8100 processor. We will discuss the video completely. My name is Navin, I am watching Matt Tech Telugu. Let's start the video. CPU performance vision kochinatte Snapdragon 7+ Gen 2 vachese 69 aithe score aithe chestundannamata Dimensity 8100 processor vachese 53 aithe score aithe chestundannamata CPU performance vision kochinatte Snapdragon 7+ Gen 2 aithe chala baga work aithe avutundi cheppochu ikka gaming performance vision kochinatte Snapdragon 7+ Gen 2 vachese 82 aithe score aithe chestundi Dimensity 8100 processor vachese 55 aithe score aithe chestundi ikkada chusinatte gaming performance laithe Snapdragon 7+ Gen 2 aithe chala baga perform aithe chestundani cheppochu ikka బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ వచ్చేసి 91 అయితే స్కోర్ అయితే చేసింది డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ వచ్చేసి 89 అయితే స్కోర్ అయితే చేసింది ఇక్కడ చూసినట్టయితే మనకు 1-2 డిఫరెన్స్ అయితే ఉందన్నమాట అంటే ఈ 1-2 డిఫరెన్స్లు మనకి రియల్ లైఫ్ విషయానికి వచ్చినట్టయితే మనకు కనిపెట్టలేము అనమాట ఏది బెటర్గా వర్క్ అవుతుందో మనం కనిపెట్టలేమన్నమాట కాబట్టి రెండు ఈక్వల్గా పర్ఫామ్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట బ్యాటరీ కన్జంప్షన్ విషయానికి వచ్చినట్టయితే ఇక ఓవరాల్ చిప్ స్కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 వచ్చేసి 78 అయితే స్కోర్ అయితే చేసింది డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ వచ్చేసి 61 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట ఇక్కడ చూసినట్టయితే మనకు ఓవరాల్ చిప్ స్కోర్ అంటే అన్ని స్కోర్లను బట్టి స్కోరింగ్ అయితే ఉంటుందన్నమాట మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 చాలా బాగా పర్ఫామ్ అయితే చేసింది కాబట్టి అన్ని విషయాల్లో మనకు స్కోరింగ్ అయితే ఎక్కువైతే వచ్చిందనమాట ఓవరాల్ చిప్ స్కోర్ అయితే యాంటుటు స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ వచ్చేసి 11,17,616 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట ఇక్కడ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ వచ్చేసి 8,70,769 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది దగ్గర 28-30% వరకు కూడా మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు యాంటుటు స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక గిగ్బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చినట్టయితే సింగిల్ కోర్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ వచ్చేసి 1710 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ వచ్చేసి 1144 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట ఇక్కడ చూసినట్టయితే దగ్గర 50% మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు సింగిల్ కోర్ విషయానికి వచ్చినట్టయితే ఇక మల్టీ కోర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ వచ్చేసి 4408 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ వచ్చేసి 3629 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట ఇక్కడ మల్టీ కోర్ విషయానికి వచ్చినట్టయితే దగ్గర 21% మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు ఇక సింగిల్ కోర్ మల్టీ కోర్ అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సింగిల్ కోర్ అంటే మీరు నార్మల్ మొబైల్ యూజ్ చేస్తారు కదా అంటే మీరు కాల్ చేయడం లాంటి వీడియోలు చూడడం లాంటివి చేస్తారు కదా అలాంటి టైంలో మొబైల్ సింగిల్ కోర్లో వర్క్ అయితే అవుతుందన్నమాట ఇక మల్టీ కోర్ అంటే ఏంటంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు హెవీగా టాస్క్లు అంటే యాప్స్ చాలా యూజ్ చేసేటప్పుడు మొబైల్ అయితే మల్టీ కోర్లో అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట ఇక్కడ సింగిల్ కోర్ మల్టీ కోర్ చూసుకున్నా కూడా మనకు చాలా బాగా స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ అయితే వర్క్ అయ్యే అవకాశం అయితే ఉందని క్లియర్గా మనకు అర్థమవుతుందన్నమాట ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే మ్యాక్స్ కెమెరా రిజల్యూషన్ విషయానికి వచ్చినట్టయితే 200MP కెమెరాని అయితే రెండు అయితే సపోర్ట్ అయితే చేస్తాయన్నమాట ఒకదాన్ని అయితే ఇక వీడియో క్యాప్చరింగ్ విషయానికి వచ్చినట్టయితే 4K మనకు 60 ఫ్రేమ్స్ వరకు కూడా మనకు సపోర్ట్ అయితే ఉందన్నమాట రెండు ప్రాసెసర్లలో కూడా ఇక వీడియో ప్లేబ్యాక్ విషయానికి వచ్చినట్టయితే 4K 60 ఫ్రేమ్స్ వరకు కూడా వీడియో ప్లేబ్యాక్ అయితే మనకు సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట రెండు ప్రాసెసర్లు కూడా మనకు ఈక్వల్గా ఉన్నాయన్నమాట మల్టీమీడియా విషయానికి వచ్చినట్టయితే ఇక ఫైనల్గా ఓటింగ్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ వచ్చేసి 73.9% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ వచ్చేసి 26.1% ఓట్స్ అయితే తీసుకుందని చెప్పొచ్చు ఇక్కడ చూసినట్టయితే మనకు సింగిల్ కోర్ మల్టీ కోర్లో గేమింగ్ పర్ఫార్మెన్స్లో సిపియు పర్ఫార్మెన్స్లో అయితే చాలా బాగా స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ అయితే వర్క్ అయితే అవుతుందని చెప్పొచ్చు కాబట్టి మీరు స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ అయితే తీసుకోండి పర్ఫార్మెన్స్లో అయితే మీకు ది బెస్ట్ ఉంటుందన్నమాట ప్రాసెసర్ అయితే ఇక డైమెన్సిటీ 8100 ప్రాసెసర్ అయితే మీరు నార్మల్గా మొబైల్ యూజ్ చేస్తా అనుకుంటే మాత్రం తీసుకోండి అండ్ కెమెరా మాత్రం సేమ్ ఈక్వల్గా పర్ఫామ్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట కెమెరా క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే అండ్ వీడియో ప్లేబ్యాక్ విషయానికి వచ్చినా కూడా మనకు సేమ్గా అయితే వర్క్ అయితే అవుతాయన్నమాట కాబట్టి మీరు ఓన్లీ కెమెరాను దృష్టిలో పెట్టుకుని మొబైల్ తీసుకునే వాళ్ళు అయితే డైమెన్సిటీ 8100 తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదన్నమాట మీరు గేమ్స్ ఆడే వాళ్ళు హెవీగా టాస్క్లు చేసే వాళ్ళు అయితే స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ అయితే తీసుకోండి ఇది నా సజెషన్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై నౌ